వెల్కమ్ టు ఆలా మీడియా నేను లక్ష్మి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కార్యక్రమానికి స్వాగతం భూకంపం వచ్చిందంటే చాలు అందరూ కూడా వణికిపోవలసిందే ప్రకృతి కన్ను తెరిచి విలయతాండవం చేస్తుంది భూకంప దాటికి క్షణాల్లోనే అల్ల కల్లోలమైపోతుంది అసలు భూకంపం ఎందుకు వస్తుంది భూకంపం ఎన్ని రకాలుగా వస్తుందో దాన్ని ఏ విధంగా కొలుస్తారో వంటి విషయాలు ఎవరికీ పెద్దగా తెలియదు అయితే భూకంపం వెనుక భయంకరమైన కారణాలు ఉంటాయని మీకు తెలుసా అవేంటో తెలుసుకుందామా భూకంపాలు రావడానికి శాస్త్రపరమైన కారణాలే కాక పర్యావరణానికి జరుగుతున్న అపార నష్టం వల్ల కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు పెద్ద రిజర్వాయర్లలో నిల్వ ఉంచిన నీటి వల్ల మైనింగ్స్ లో బాంబ్ బ్లాస్టింగ్స్ వల్ల భూగర్భ జలాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేయడం ద్వారా అలాగే చెట్లను నరకడం వంటివి జరుగుతుండటంతో భూకంపాలు వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు రిజర్వాయర్లలో ఉన్నటువంటి వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడడం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది భూమి చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు భూ ప్రకంపనల తీవ్రతను బట్టి నష్టం వాటిల్లుతోంది భూమి లోపల అనేక పొరలుంటాయి ఒక పొరం మందం సుమారు యాభై కిలోమీటర్లు ఉన్నట్లయితే ఆ పొరను క్రెస్ట్ లేదా లితోస్పియర్ అంటారు దాని కింద పొరను మాంటక్ అంటారు దాని మందం మూడు వేల కిలోమీటర్లుంటుంది ఈ పొరతో పోలిస్తే హిమాలయాలు ఎంతో చిన్నవి భూమిలోని కేంద్ర ప్రాంతాలలో ఉష్ణోగ్రత ఎనిమిది వేల డిగ్రీల సెల్సియస్ ఆ ప్రాంతంలో మరిగిన లావా మాంటక్ క్రిస్ట్లను ఛేదించుకొని బయటకు రావడం కొన్ని చోట్ల జరుగుతోంది దీన్ని అగ్నిపర్వతం బద్దలైంది అంటుంటారు భూమి లోపల పన్నెండు కఠినమైన పొరలతో పాటుగా చిన్న పొరలు కూడా ఉంటాయి అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి ఈ కదలికల కారణంగానే అనేక నష్టం వాటిల్లుతోంది ఇక అధిక ఒత్తిడితో బయటకు వచ్చిన లావా ప్రభావంతో భూమిపై పొరైనటువంటి క్రెస్ట్ పది నుంచి పన్నెండు వరకు చెలించే శిలా ఫలకాలుగా ఏర్పడుతోంది లావా ఒత్తిడి ఉష్ణోగ్రతలకు ఈ శిలా ఫలకాలలోని కొన్ని భాగాలలో కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడడంతో శిలాఫలకాలు ఒకదానికొకటి నెట్టుకుంటాయి దానివల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్లు ఏర్పడి భూకంపాలు ఏర్పడే అవకాశాలుంటాయి కాగా శిలాఫలకాలలో ఏర్పడే పగుళ్ల స్థాయిని బట్టి భూకంపాలు సంభవిస్తాయి పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సంభవించిన భూకంపంలో రహదారులు ప్రహరీ గోడలు ఇళ్లు ఇలా అనేకం ఇరవై అడుగుల పక్కకి కదిలిపోయాయి భారీ ఆనకట్ట వల్ల అణు ప్రయోగాల వల్ల భూకంపాలు ఏర్పడతాయి ఈ భూకంపాల సమయంలో ధ్వని తప్పనిసరిగా వస్తుంది సముద్రాలలో కూడా భూకంపాలు సంభవిస్తుంటాయి భూ వచ్చిన సమయంలో వాటిని నమోదు చేసేటువంటి సాధనాన్ని సిస్మోగ్రాఫ్ అంటారు రెండవ శతాబ్దంలో చైనాలో మొట్టమొదటిసారిగా సిస్మోగ్రాఫ్ ని తయారు చేశారు ఈ పరికరంలో స్ట్రింగ్ల నుండి స్థిరంగా వేలాడేటువంటి బరువుంటుంది దీనికి నాలుగు దిశల చలనాలను నమోదు చేయగల సాధనాలు జతచేసి ఉంటాయి ఈ సిస్మోగ్రాఫ్ వెనకాల ఒక అద్దం ఉంటుంది ఏ కారణంగానైనా భూమి కంపిస్తే దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరంగాలు వెనుకున్న అద్దాన్ని కదిలిస్తాయి ఆ అద్దం నుండి ప్రతిబింబించే కాంతి కిరణాలు నిత్యం కూడా తిరిగే గుండ్రని డ్రీమ్ పైకి ఫోకస్ చేయబడి ఉంటాయి అవి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద పడుతూ ఉంటాయి దీనివల్ల డ్రమ్ మీద ఉండేటువంటి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ల మీద చెలించిన గీతలు ఏర్పడతాయి ఈ విధంగా భూ ప్రకంపనలు శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతున్నారు భూకంపాలు సంభవించిన సమయంలో దాని తీవ్రతను గుర్తిస్తారు కాగా భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని అమెరికాకు చెందిన చార్లెస్ రిక్టర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కనుగొన్నారు మూడు వేల ఎనిమిది వందల లీటర్ల పెట్రోల్ ఇచ్చేటువంటి శక్తికి సమానమైన శక్తి భూకంపం సందర్భంగా విడుదలవుతోంది అది రిక్టర్ స్కేలు మీద టూ పాయింట్ ఫైవ్ కి సమానం ఇది కనుక ఆరు దాటితే భూకంప ప్రభావం అధికంగా ఉంటుంది శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం జంతువులు పక్షులు ప్రకృతి వైపరీత్యాలకి ముందే ఊహించగలవు అని రుజువు చేశారు భూకంపం అంటే ప్రధానంగా భూమి యొక్క లిథోస్పియర్ ఆకస్మికంగా వణకడం అనమాట అలాగే క్రస్ట్ మరియు ఎగువ మాంటిక్లతో కూడిన బయట పొర జారడం వాస్తవానికి చాలా భూకంపాలు బలహీనంగా ఉంటాయి కానీ కొన్నిసార్లు వినాశనం సృష్టించి ప్రాణ నష్టానికి దారితీస్తాయి ఇక భూకంపాలు ఎలా సంభవిస్తాయో తెలుసుకోవడానికి ముందు టెక్టోనిక్ ప్లేట్లు మరియు వాటి లోపాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం లిథోస్పియర్ అని పిలువబడేటువంటి భూమి యొక్క క్రస్టు పదిహేను నుండి ఇరవై కదిలే టెక్టోనిక్ పలకలను కలిగి ఉంటుంది ఇవి భూమి యొక్క మాంటిక్ వేడి కలిగిన రాతిపై ఉంటాయి ఫలితంగా భూమి యొక్క లోపలి భాగంలో ఉన్న వేడి ప్లేట్లు కదలడానికి కారణమవుతుంది కొన్నిసార్లు ఒకదానికొకటి వ్యతిరేక దశలో కదిలితే కొన్నిసార్లు దూరంగా ఉంటాయి అలాగే రాతి యొక్క రెండు బ్లాకుల మధ్య పగులు యొక్క జోన్ని లోపమంటారు టెక్టోనిక్ ప్లేట్లు కలిసే భూమి యొక్క క్రస్టులోని పగుళ్లు లోపాలు కొన్ని మిల్లీమీటర్ల నుండి వేల కిలోమీటర్ల వరకు ఉంటాయి భూకంపం సమయంలో లోపం యొక్క ఒకవైపు రాతి అకస్మాత్తుగా జారిపోతుంది ఈ క్రమంలో లోపాలు ప్రధానంగా మూడు రకాలు ఒకటి డిప్ స్లిప్ నార్మల్ రెండవది వచ్చి డిప్ స్లిప్ రివర్సు వచ్చేసి స్ట్రైక్ స్లిప్ మరియు ఏట్వాల్ స్లిప్ అలాగే భూకంపాలు నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి టెక్టోనిక్ భూకంపాలు ఇవి భూకంప తరంగాలకు అత్యంత సాధారణంగా కారకం రెండు అగ్నిపర్వత భూకంపాలు శిలాద్రవం యొక్క కదలిక వంటి అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల ఇవి సంభవిస్తాయి ఇవి భూమి యొక్క క్రస్ట్లో గణనీయమైన ఒత్తిడి మార్పులకు దారితీస్తాయి మూడు ప్రేరేపిత భూకంపాలు అణు పేలుళ్ళు భూ ఉష్ణ ప్రాజెక్టులు స్వరంగ నిర్మాణాలు చెమురు వెలికితీత మరియు నీటి నిల్వలను నింపడం వంటి మానవ కార్యకలాపాల వల్ల ఇవి సంభవిస్తాయి నాలుగు చిన్న భూకంపాలు వీటి వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదు అయితే ఇవి లోపం యొక్క మూలాన్ని సూచిస్తాయి భూకంపం ఉద్భవించిన హైపోసెంటర్ కి పైన ఉన్న భూమి యొక్క ఉపరితలం లేదా భూమిపై ఉన్న బిందువుని భూకంప కేంద్రం ఫోర్ షాక్లు అంటే ప్రధాన భూకంపానికి ముందు సంభవించే చిన్న భూకంపాలు ఇవి అంత తీవ్రమైనవి కాదు కానీ వీటిని పెద్ద భూకంపాలకు హెచ్చరికగా చెప్పొచ్చు సముద్రంలో కూడా భూకంపాలు ఏర్పడతాయి చర్యలు లేదా అగ్నిపర్వత విస్ఫోటనం ద్వారా ఉత్పత్తి అయ్యే పెద్ద వినాశకరమైనటువంటి సముద్ర తరంగాలను సునామీలు అంటారు సునామీ యొక్క వేగం తరంగ మూలం నుండి దూరం కాకుండా సముద్రపు లోతుపై ఆధారపడి ఉంటుంది ఆరు పాయింట్ ఐదు లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాల వల్ల సునామీలు ఏర్పడతాయి పంతొమ్మిది వందల అరవై చీలిలో సంభవించిన వాల్జీవియా భూకంపం ప్రపంచంలోనే ఇప్పటి వరకు నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది రిక్టర్ స్కేల్పై నైన్ పాయింట్ సిక్స్గా నమోదైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో యునైటెడ్ స్టేట్స్లో ఏర్పడ్డ అలస్కాన్ భూకంపం నైన్ పాయింట్ టూగా నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం ప్రపంచంలో భూకంపం ఎక్కువగా సంభవించే దేశాలు మూడు జపాన్ ఇండోనేషియా చైనా టెక్టోనిక్ ప్లేట్ల కదలిక కారణంగా హిమాలయాలు మరియు అండీస్ పర్వతాలు ఏర్పడ్డాయి ప్రపంచంలోని అతిపెద్ద భూకంపాలలో సుమారు ఎనభై శాతం జపాన్ సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ప్రదేశంలో సంభవిస్తాయి చైనాలోని షాన్సీలో పదిహేను వందల యాభై ఆరులో సంభవించిన భూకంపం మానవ చరిత్రలో నమోదైన ఘోరమైనటువంటి భూకంపం ఇది ఎనిమిది లక్షల ముప్పై వేల మందిని చంపినట్లుగా అంచనా రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రం సుమ్రత అండమాన్ దీవుల్లో సంభవించిన భూకంపంతో సునామీ కాలిఫోర్నియాలోని పార్క్ ఫీల్డ్ ను ఎర్త్ క్వేక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు హీరోషిమా అణుబాంబు విడుదల చేసినటువంటి శక్తి కంటే కూడా రెట్లు ఎక్కువైన శక్తిని భూకంపం విడుదల చేయగలదని శాస్త్రవేత్తలు చెబుతారు